కొరివి కోటేశ్వరరావు అనే అతను లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను ఇతను పనిచేస్తూ కొన్ని అనువైన కారణం వల్ల కాలేజీ నుంచి కూడా తీసేసారు. తెలుగు లెక్చరర్ ఈయన. వీళ్ళది వచ్చేసి వెలిగడ్డ అని కొండాపురం మండలం వెలిగడ్డ. అదే గ్రామానికి చెందిన కొరివి వీళ్ళకి బంధువు, దూర బంధువు అయింది అమ్మాయి రాధ అని, అంగన్వాడీ టీచరు. అయితే వీళ్ళు ఇతను తనతో చనువుగా ఉండమని, తనతో చనువుగా ఉండట్లేదని గ్రజ్జిపించుకొని, తనతో మాట్లాడట్లేదని, తనతో ఉండట్లేదు సరిగా మాట్లాడట్లేదు చనువుగా ఉండట్లేదు అనే ఒక దాన్ని గ్రజ్జిపించుకొని 20వ తారీఖున యూనియన్ బ్యాంక్ ముందు పెట్టినటువంటి తన ఎక్స్విఎల్ మోపెడ్ని దొంగతనంగా తీసుకెళ్ళి ఆ కోపంతో అడవిలో తీసుకెళ్లి అడవిని తగలబెట్టడం జరిగింది. తగలబెట్టిన తర్వాత తాత అక్కడక్కడ దేవుడు అడుక్కుని, తన దేవుడు అడుక్కుంటే అక్కడ దొరకపోయేటప్పటికి 24వ తారీఖు నేను వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేస్తే సిఐ గారు, కొండాపురం ఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఆ లొకేషన్ను విచారించి లొకేషన్లో ఉన్న సీసీ కెమెరాని పరిశీలించి సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా ఈ ముద్దాయిని గుర్తించి, ముద్దాయిని తను ఒప్పుకున్నాడు, అడ్మిట్ అయ్యాడు, చేసిన నేరాన్ని చేశాను, కోపంతో చేశానని చెప్పి అడ్మిట్ అయ్యాడు. ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైండ్ చేస్తాను.